నమస్తే అన్న. నమస్తే, బాగున్నా సతీషు. అంత మంచి గాని గా మొన్నిచ్చిన డబ్బులు ఇరా అన్న. అమ్మో, ఇప్పుడు పైసలు అడగడం అనిపిస్తుందా? సరే అని రేపు ఇస్తుంది. ఎప్పుడు ఇస్తాడు? ఇట్లా చెప్పబట్టి ఆడాలి కడతానే కదన్నా. రేపురా రేపురా అన్న బట్టి. ఒకసారి అయితే ఊళ్ళో పోయి నా గురించి తెలుసుకొని రాపో. అన్న తిరుపతి అన్న, నీ గురించి ఊళ్ళో అడిగితే నాలుగున్నర రాగాలు చెప్తారు కదా అన్న. నా గురించి తెలుసుకున్నావా మరి? నువ్వు వేసుకున్న బట్టలు నీ కదంట, నువ్వు వాడే బండి నీది కదంట, నువ్వు వేసుకున్న కట్టెల కంచెల్ని భార్య కొనిస్తుందంట, పప్పు మాలు మసాల కంచెల్ని భార్య తెచ్చి పెడుతుందంట, నీ కడుపుకు తిండెట్లా పడుతుంది అన్న నీకు. ఊళ్ళో నువ్వు అప్పులు తీసుకుంటే సరిగ్గా ఇయ్యమంటారు. ఇచ్చిచ్చిచ్చి అన్న, ఊళ్ళో నీ గురించి అంతా తెలుసుకొని వచ్చిందే. జరిగే డబ్బులు ఏదైనా చిట్టి డబ్బులన్నా కట్టుకుంటా. అంతా తెలుసుకొని వచ్చినాక నేను ఎట్లా పైసలు ఇస్తాను అనుకున్నావు? నువ్వు నీకు ఎట్లా అడగ బుద్ధి అవుతుంది? నాకన్నా పైసలు పట్టిస్తానుకున్నావా? నీకన్నా తక్కువని కాదు నేను. నేను ముదురునే మొత్తం ఊరంతా అప్పులు చేసి ఉన్నా, నువ్వు నాకన్నా పైసలు పట్టిస్తా అంట నేను అనుకుంటానా?